గుడ్ మార్నింగ్ దిల్ టీఎంటీ వర్ల్పూల్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. వర్క్షాప్ నిన్నటి వర్క్షాప్ చక్కగా జరిగింది. ఒక మంచి రెస్పాన్స్. ఎప్పట్లాగానే కోలాహలం, జన సందోహం, జన జాతర, ఇదే ట్రెండ్ నిన్న కూడా. మన వర్క్షాప్స్ అన్నిటికీ ఎప్పుడూ అద్భుతమైన స్పందన లభిస్తుంది. నిన్న మరింత కాస్త ఎక్కువ స్పందన లభించడం కూడా ఒక విశేషం. నాకు చివరిలో కొద్దిగా అభిమానం శృతి మించింది. అభిమానం కాస్త దురభిమానంగా మారింది. కాకపోతే మన ఎన్లిస్ మాత్రం యాజ్ యూజువల్ దే రాక్డ్. ఫస్ట్ టైం మన వర్క్షాప్కి హాజరైన రాజేష్ పాలివే గారు, మన రెగ్యులర్ అభిమాన ఎన్లిస్ కుటుంబరావు గారు, క్రాంతి గారు, రామకృష్ణ గారు అందరూ చాలా చక్కటి ప్రజెంటేషన్స్తో మన సభికులను, ఇన్వెస్టర్లను ఆకట్టుకున్నారు. అత్యద్భుతమైన గైడెన్స్ ఇచ్చారు. ఆ మార్గ నిర్దేశం ఎంత ఉపయోగకరం అంటే దాన్ని మనం మాటలతో కొలవలేం, ధరతో కొలవలేం. ఒక సంపద సృష్టికి మార్గం వేశారు మళ్ళీ మరొకసారి నిన్న. సో ఆ మాటలు అలా తూచా తప్పకుండా పాటిస్తే చాలు, అమలు చేస్తే చాలు, రిటర్న్స్ ఫలితాలు అనేవి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. వాటంతటా అవే వచ్చేస్తాయి మన దగ్గరికి. మనం ఏమి కష్టపడిన అవసరం లేదు. వాళ్ళు ఇచ్చినటువంటి ఆ గైడెన్స్ని జస్ట్ ఫాలో అయితే చాలు. సో ఇక్కడ విజువల్స్లో మనం ప్యానలిస్ట్ ఈ హాజరైన వాళ్ళ విజువల్సే దొరికాయట, ఏదో చెప్పారు కారణం నాకు. సో అందువల్ల మన ఎనలిస్ట్ ఇచ్చిన ప్రసంగాలని కానీ ఆ దృశ్యాలని మీకు చూపించలేకపోతున్నాం. కోలాహలం, అసలు మామూలు కోలాహలం కాదు, అది ఒక తిరునాళ్ళలాగా జరిగింది. నిన్నైతే కొద్దిగా ఆ తిరునాళ్ళ వాతావరణం కారణంగా అక్కడ ఉన్న కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేమి కారణంగా, అలాగే మా సిబ్బంది కొంత విఫలం కావడం కారణంగా, వాటెవర్ ఇట్ ఈస్, కొంచెం చిన్న చిన్న అపశృతులు ఎప్పుడు దొరుకుతాయి, ఎక్కడైనా ఎనీ ఈవెంట్లో దొరుకుతాయి. నిన్న కూడా అటువంటిది వాతావరణమే మనకు కనిపించింది. ఓకే, ఇక మార్కెట్స్ అంశాల్లోకి వచ్చేద్దాం. గ్లోబల్ క్యూస్ ఈ మార్నింగ్ మనకు పాజిటివ్గా కనిపిస్తున్నాయి. ఏషియన్ మార్కెట్స్లో జపాన్, చైనా, కొరియా మూడు కూడా సెలవు తీసుకున్నాయి. అండ్ లాస్ట్ వీక్ హ్యాండ్ ఓవర్ చాలా పాజిటివ్గా జరిగింది గ్లోబల్ క్యూస్ పరంగా చూస్తే. యుఎస్ఏ మార్కెట్స్ లాస్ట్ వీక్ 2024లోనే ది బెస్ట్ వీక్ అట, ఎందుకంటే దాదాపుగా అన్ని ఇండిసెస్ కూడా 6% లాభాలతో క్లోజ్ అయ్యాయి. రేపు ఎల్లుండి చాలా కీలకమైన రోజులు గ్లోబల్ మార్కెట్స్కి, అమెరికన్ మార్కెట్స్కి ముఖ్యంగా, ఎందుకంటే ఎఫ్ఓఎంసీ మీటింగ్ జరగబోతోంది ఎల్లుండి. బుధవారం సాయంత్రం మనకు ఎఫ్ఓఎంసీ మీటింగ్కి సంబంధించినటువంటి నిర్ణయం వెలువడుతుంది. రేట్ కట్ అందరూ ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటి ఇప్పుడు 0.25, 0.5. ఇందులో దేనికి ఫెడ్ చైర్పర్సన్ మొగ్గు చూపుతారు, ఇది మనం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి అంశం. 59% మంది 0.5% అనుకుంటున్నారట, 41% మంది 0.25% అనుకుంటున్నారట. సరే, ఏదొచ్చినా మార్కెట్ రియాక్ట్ అవుతుంది. 50 బేసిస్ పాయింట్స్ వస్తే, అంటే 0.5% వస్తే కొంచెం హుషారుగా ఉంటుంది. 0.25% వస్తే కొద్దిగా చిన్న స్లైట్ డిసప్పాయింట్మెంట్, ఎందుకంటే అందరూ డిస్కౌంట్ చేసిందే కాబట్టి ఇది. సో చూద్దాం ఏం జరుగుతుంది. అలాగే మరొక అంశాన్ని కూడా గమనిస్తారు, ఇంకా రానున్న కాలంలో మరిన్ని రేట్ కట్స్ వస్తాయి అన్నటువంటి కామెంట్స్ ఏ విధంగా చేస్తుంది, ఇది కూడా మార్కెట్స్ ఆసక్తిగా గమనిస్తున్న అంశాలు. తీసేయండి, డిస్ట్రాక్షన్గా ఉంటుంది. సో మనకు నిన్న రాజేష్ పాల్వే గారు ఒక మాట చెప్పారు, ఓపెన్ ఇంట్రెస్ట్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కడ ఉంది నిఫ్టీకి సంబంధించి అని. 25,200 పుట్ ఆప్షన్స్లో ఉంది, 25,000 కాల్ ఆప్షన్స్లో ఉంది. ఆ టేబుల్ వివరంగా చూపించడం కూడా జరిగింది. అంటే మార్కెట్ ప్రస్తుతానికి ఇక్కడ కన్సాలిడేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఈ 2 రోజులు 3 రోజులు కూడా. 25,000 ఆర్ ఇంకా బ్రాడ్గా చెప్పాలంటే 25,000 25,500 ఈ రేంజ్లో కదలాడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఫెడ్ రేట్ కట్ మీటింగ్ తర్వాతే మార్కెట్స్ ఒక డైరెక్షన్ తీసుకుంటాయి. ఇవాళ గ్యాప్ అప్ ఓపెనింగ్ కనిపిస్తుంది డెఫినెట్లీ, ఎందుకంటే మనం థర్స్డే రోజు ఒక పెద్ద బిగ్ మూవ్ చూసాం, ఫ్రైడే రోజు కన్సాలిడేట్ అయింది, ఇవాళ మంచి ఓపెనింగ్ అయితే కనిపిస్తుంది, బట్ తర్వాత ఎక్కడైనా కొంత సెల్లింగ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఇది
మనకు ప్రస్తుతానికి కనిపిస్తున్నటువంటి అండ్ చాలా డేటా రాబోతుంది. ఒకటి ఫెడ్ అవుట్కమ్, తర్వాత బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ మీట్ ఉంది, మన ఇండియన్ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ డేటా వస్తుంది, అలాగే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ట్రేడ్ జరగబో డేటా వస్తుంది. సో ఇలా మనకు అండ్ ఇండియా వీక్స్ కనుక మనం గమనిస్తే చాలా లోయెస్ట్ లెవెల్కి వచ్చేసింది, 12.5 దగ్గరకు వచ్చేసింది. సో ఇదంతా కూడా మనకు మార్కెట్లో కొద్దిగా ప్రస్తుతానికి స్తబ్దంగా ఉంటుంది అనే దానికి కారణాలు, డేటా పాయింట్స్ అన్నీ వచ్చిన తర్వాత ఒక స్థిరత్వం కానీ ఒక డైరెక్షన్ కానీ వస్తుంది. అండ్ మరింత ముఖ్యంగా ఇవాళ బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్, ఈ మధ్య కాలంలో మనం ఎప్పుడూ చూడనటువంటి ఒక రెస్పాన్స్ చూసినటువంటి ఇష్యూ, 65,000 60 క్రోర్స్ ఇష్యూకి మనం చూసాం, 89 లక్షల అప్లికేషన్లు రావడాలు, 64 రెట్ల ఓవర్ సబ్స్క్రిప్షను, క్యూఏబీ పోర్షన్ 209 టైమ్స్ సబ్స్క్రైబ్ కావటం, ఎన్ఐఏ పోర్షన్ 42 టైమ్స్, ఇలా మనకు చాలా రికార్డ్స్ క్రియేట్ చేసినటువంటి ఒక ఐపీఓ ఇవాళ లిస్ట్ అవుతుంది. గతంలో ఎలా అయితే మనకు చాలా ఇటువంటి హ్యూజ్ రెస్పాన్స్ వచ్చిన ఐపీఓస్ అవి టాటా టెక్నాలజీస్ లాంటి వాటితో కంపేర్ చేసి చూస్తే, టాటా టెక్నాలజీస్ 500 రూపాయలకి ఇచ్చారు, 1200-1300 దాకా వెళ్ళి 1000 రూపీస్ దగ్గర గత కొన్ని నెలలుగా మన కన్సాలిడేట్ అవుతుంది. ఎప్పుడో మళ్ళీ తర్వాత ఒక మంచి మూవ్ వస్తుంది అందులో. అలాగే బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ కూడా లిస్టింగ్ అదరగొడుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. 70 రూపాయలకి ఇచ్చారు కదా, బహుశా 150-200 ఆ దగ్గరలో ఎక్కడైనా లిస్ట్ అయితే కూడా మనం ఆశ్చర్యపోనవసరం లేదు. ఆ తర్వాత ఎలాగా, ఎందుకంటే బజాజ్లో ఇనిషియల్ యూఫోరియా అంతా అయిపోయిన తర్వాత కూడా మనకు ప్రమోటర్లు మళ్ళీ వాళ్ళ స్టేక్ తగ్గించుకోవాలి, ఎందుకంటే 88% ప్రమోటర్ స్టేక్ ఉంది, దాన్ని వాళ్ళు 75% తగ్గించాల్సి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్లో ఇష్యూస్ ఉంటాయి. కాబట్టి గంగోగా ఎగబడి లిస్టింగ్ తర్వాత కొనొద్దు, ఎక్కడ స్థిరపడుతుందో చూసి, ఎందుకంటే చాలా హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ ఆ ట్రేడింగ్ మచ్ బిలో ది వాల్యుయేషన్ ఆఫ్ బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్, ఎల్ఐసి హౌసింగ్ కానీ, క్యాన్ఫిన్ కానీ, పిఎన్బి హౌసింగ్ ఇలాంటివన్నీ నిన్న మనం వర్క్షాప్లో కూడా ఒక టేబుల్ వేసి చూపించాం, ఏ కంపెనీల ఫండమెంటల్స్ ఏ విధంగా ఉన్నాయనేది. కాబట్టి ఎక్స్పెన్సివ్గా ఉంది బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ లిస్టింగ్, మరీ 150 పైన అయితే మరింత ఎక్స్పెన్సివ్ అవుతుంది, కాబట్టి కేర్ఫుల్గా ఉండాలి. సో మరోవైపు మనకు రేట్ కట్స్ అనేది చాలా కీలకమైన అంశం. రేట్ కట్స్ తర్వాత నార్మల్గా ఏషియన్ ఎమర్జింగ్ మార్కెట్స్ హిస్టారికల్గా బాగా పెర్ఫామ్ చేశాయి, ఈసారి కూడా బహుశా అదే జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇండియన్ మార్కెట్స్లో అందుకనే ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ లాస్ట్ ఆగస్ట్ నుంచి కనుక మనం చూస్తే $3.5 బిలియన్ ఇప్పటికి ఇన్వెస్ట్ చేశారు, ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఇన్వెస్ట్ చేస్తారు. అండ్ బ్లాక్ డీల్స్ మనం ఫ్రైడే రోజు కూడా 2500 క్రోర్స్ ఎఫ్ఐఐ బయింగ్ చూసాం, 2300 క్రోర్స్ డిఐఐ బయింగ్ చూసాం. సో ఇది కొంత బ్లాక్ డీల్స్ వాటా కూడా ఉంది ఇందులో. సో బ్లాక్ డీల్స్ కంటిన్యూ అవుతున్నాయి, అలాగే ఐపీఓస్ కంటిన్యూ అవుతున్నాయి, అంటే ప్రమోటర్స్ ఆర్ సెల్లింగ్ దేర్ స్టేక్స్. సో ఇది మంచిదే, నార్మల్గా ప్రమోటర్స్ స్టేక్ సేల్ చేయడాన్ని నెగిటివ్గా తీసుకోవాలి, ఎందుకు అమ్మేస్తున్నారో ఏంటో అని. కానీ వాళ్ళు ఏమో వాల్యుయేషన్స్ బాగున్నాయి, చక్కగా మనకు డబ్బులు వస్తున్నాయి, ఈ డబ్బుని మన వ్యాపారం విస్తారనుకో లేకపోతే డెట్ క్లియర్ చేసేందుకో వాడుకుందాం అనేది వాళ్ళ ఉద్దేశం. మార్కెట్లోకి మరి పేపర్ రావాలి, క్వాలిటీ పేపర్, ఇంత లిక్విడిటీ వస్తున్నప్పుడు. ఇప్పుడు మార్కెట్స్ని డ్రైవ్ చేస్తుంది ఏమిటి, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ నా ఈ మధ్య కాలంలో, అలాగే డొమెస్టిక్ లిక్విడిటీ అండ్ ఓవరాల్ సెంటిమెంట్. సో ఇది ఇలా ఉధృతంగా ఉన్నప్పుడు పేపర్, కొత్త పేపర్ మార్కెట్లోకి రాకపోతే ఒక బబుల్ క్రియేట్ అవుతుంది. సో ఆ బబుల్ క్రియేట్ కాకుండా మనకు ఇలాగా బ్లాక్ డీల్స్ జరగటం, ఐపీఓస్ రావటం అనేది మంచి పరిణామంగా చూడాలి. కాబట్టి మార్కెట్లో మనం ఇంకా మరీ ఓవర్ కాన్షియస్గా ఉండాల్సిన అవసరం లేదు, కొంతవరకు బయింగ్ డెసిషన్స్ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అండ్ మరోవైపు రకరకాల సెక్టర్స్, నేను కూడా కొన్ని సెక్టర్స్ గురించి మనం మాట్లాడుకున్నాం, నెక్స్ట్ 2 ఇయర్స్లో ఎటువంటివి పెర్ఫామ్ చేస్తాయని, ఒక గ్రీన్ ఎనర్జీ రెవల్యూషన్, ఒక సెమీకండక్టర్ రెవల్యూషన్, ఇలాంటివన్నీ మన ముందు సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి అటువంటి రంగాల్లో అవకాశాలు వెతుక్కుంటూ రాబోయే కొనసాగబోయే బుల్ రన్ని మనం చక్కగా వినియోగించుకుందాం. ఎనలిస్ట్తో మాట్లాడదాం. కుటుంబరావు గారు, నిన్న కుటుంబరావు గారే కామెంట్ చేశారు, ఏమని నిన్నటి మీటింగ్ గమనిస్తే మనకు మ్యూచువల్ ఫండ్స్ పట్ల చాలా ఎక్కువ ఆసక్తి అభిరుచి వ్యక్తమయ్యాయి. నేను ఒక 45 మినిట్స్ సుమారుగా మ్యూచువల్ ఫండ్స్ గురించి మాట్లాడాను, ఎటువంటి అవకాశాలు, ఏ సెగ్మెంట్స్లో ఎటువంటి అవకాశాలు ఉన్నాయి, ఎటువంటివి బాగా చక్కగా పెర్ఫామ్ చేశాయి చేయబోతున్నాయి అనే అంశాన్ని. సో ఇది నిన్న కుటుంబరావు గారు కూడా హైలైట్ చేయడం జరిగింది, ఎందుకంటే Q&A ఎక్కువ మంది వచ్చి మ్యూచువల్ ఫండ్స్ గురించి అడిగారు. కుటుంబరావు గారు ఏమంటారు?
క్లియర్ కట్ గానండి, కాస్త క్లియర్ గా చేంజ్ అనిపిస్తుంది అనమాట. ఇన్వెస్టర్స్ యాటిట్యూడ్స్, స్టైల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా, ఎందుకంటే కొత్త కొత్త ఇన్వెస్టర్లు ఎవరైతే మార్కెట్ కు వస్తున్నారో వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు, మనం స్ట్రేట్ అవే స్టాక్స్ లో పెడితే కనుక కాస్త రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుంది, అందుకని మ్యూచువల్ ఫండ్స్ సిప్ రూట్ లో వద్దాము అని చెప్పేసాను అనమాట. అండ్ స్టాటిస్టిక్స్ కూడా దాన్ని జస్టిఫై చేస్తానే, మనం చూస్తున్నాం గత సెవెరల్ మంత్స్ నుంచి సిప్ ఇన్ఫ్లోస్ ఏ విధంగా ఉన్నాయి, 30,000 కోట్లు అట్లా అనమాట కంటిన్యూస్ గా ఎవ్రీ మంత్ రావటం. మ్యూచువల్ ఫండ్స్ అనమాట డబ్బులు మార్కెట్ లో ఎట్లనో పెట్టాలి కాబట్టి ఇన్వెస్టర్స్ కి రిటర్న్స్ ఇవ్వడానికి మార్కెట్స్ కూడా కుదుట పడి స్టేబుల్ గా పెరగటం కూడా మనం చూస్తాం. ఈ ట్రెండ్ కంటిన్యూ అవుతుందని అనుకుంటున్నానండి, ఎందుకంటే క్లియర్ కట్ గా సేవింగ్స్ తగ్గించుకొని ఫైనాన్షియల్ అసెట్స్ లోకి మూవ్ అవుతున్నారు ఇండియన్స్ చాలా వరకు, ఎస్పెషల్లీ అనమాట మిడిల్ క్లాస్ అవనీయండి, ఇటు రీసెంట్ పోస్ట్ కోవిడ్ వచ్చి ఎంటర్ అయిన మార్కెట్ ప్లేయర్స్ కానీ అందరు కూడా అనమాట. ఎందుకంటే వన్స్ ఈ రూట్ కు వచ్చిన తర్వాత మనం ఎగ్జాంపుల్ హిస్టారికల్ గా చూస్తే యుఎస్ లో కూడా అనమాట 1970s 1980s లో అనమాట 401k అని చెప్పేసి ఆ స్కీమ్ అది మొదలైనప్పుడు ఫ్లోస్ అన్ని కూడా మ్యూచువల్ ఫండ్స్ సైడ్ షిఫ్ట్ అయ్యి అల్టిమేట్లీ అనమాట 2x 3x మార్కెట్స్ పెరిగిపోవటం కూడా చూసాం. అండ్ డామినెంట్ ప్లేయర్స్ మ్యూచువల్ ఫండ్స్ అవుతారు. సేమ్ థింగ్ మన దగ్గర కూడా సినారియో కనిపిస్తుంది, మేబీ ఆఫ్టర్ 10 ఇయర్స్ మనం చూస్తే కనుక ఇండివిజువల్ ప్లేయర్స్ కంటే కూడా మ్యూచువల్ ఫండ్స్ మన ఇండియన్ మార్కెట్ టోటల్ కంట్రోల్ తీసుకుంటారు అని చెప్పేసి అని అర్థమవుతుంది అనమాట. ఇట్ ఈస్ క్లియర్లీ ఆన్ ట్రాక్. నేను అనుకుంటాం బై నెక్స్ట్ వర్క్ షాప్ టైంకి మీరు చూడండి మోర్ దాన్ 50% కూడా ఇక మ్యూచువల్ ఫండ్స్ గురించి అడుగుతారు, కాబట్టి మోర్ అవేర్నెస్ కూడా ఇన్వెస్టర్స్ కి దానిపైన ఇవ్వటం కూడా అవసరం ఉంటుంది అని చెప్పేసి అని అనుకుంటున్నాను. యా కరెక్ట్, దేర్ ఆర్ సమ్ మ్యూచువల్ ఫండ్స్ దట్ హ్యావ్ రిటర్న్ 100% మోర్ దాన్ లాస్ట్ 3 ఇయర్స్లో 5 ఇయర్స్లో నిఫ్టీతో కంపేర్ చేసి చూసినప్పుడు ఆబ్వియస్లీ స్మాల్ క్యాప్ స్కీమ్స్ ఎక్కువగా ఉంటాయి అనుకున్నాను. ఎందుకంటే మిడ్ క్యాప్ ఫండ్స్ వసంత్ గారు, మిడ్ క్యాప్ ఫండ్స్ డికేడల్ హైయెస్ట్ రిటర్న్స్ ఇచ్చినాయి కంపేర్ టు నిఫ్టీ రిటర్న్స్ అవనీయండి ఆర్ ఈవెన్ నిఫ్టీ స్మాల్ క్యాప్ రిటర్న్స్ అవనీయండి. చూస్తే కనుక నిఫ్టీ మిడ్ క్యాప్ ట్రిపుల్ అయింది డికేడ్ లో 2014 నుంచి చూస్తే కనుక, అంటే ఈవెన్ కోవిడ్ ఫ్యాక్టర్ చేసుకున్న తర్వాత కూడా ట్రిపుల్ అయిందంటే వెల్త్ ఎంత క్రియేట్ చేసింది అనేది కూడా అర్థం చేసుకోవాలి. కాబట్టి బట్ ఫర్ న్యాచురల్ అండ్ ఏమి తప్పు పట్టను ఇన్వెస్టర్స్ అనమాట ఈ రూట్ సైడ్ రావటం, అండ్ అడ్వైజబుల్ కూడా అంట, ఎస్పెషల్లీ నావీస్ ఇన్వెస్టర్స్ కొత్త ఇన్వెస్టర్స్ స్ట్రెయిట్ ఫార్వర్డ్ మార్కెట్లో అనమాట డ్యాబుల్ చేసే కంటే కూడా ఈ రూట్లో వచ్చి కాస్త ఎక్స్పీరియన్స్ తెచ్చుకున్న తర్వాతే స్ట్రెయిట్ ఫార్వర్డ్గా డైరెక్ట్గా అప్లై చేయటం కానీ ఇటు మార్కెట్లో ట్రేడ్ చేయటం కానీ నేర్చుకోవాలి. బట్ డెఫినెట్లీ దిస్ ఈస్ ఎ గుడ్ ట్రెండ్ విచ్ ఈస్ ఎమర్జింగ్. అండ్ ఈ ఫండ్స్ ఏ విధంగా ఏ స్టాక్స్లో మూవ్స్ తీసుకుంటున్నాయి, ఏవి ఎంటర్ అవుతున్నారు, ఏవి ఎగ్జిట్ అవుతున్నారు కూడా వాచ్ చేస్తే కూడా డైరెక్ట్ స్టాక్ ఇన్వెస్టర్స్కి ఒక క్యూ దొరుకుతుంది. ఓకే, ఇప్పుడు అన్నీ కూడా చూస్తున్నాయి మనీ కంట్రోల్ కానీ ఏదైనా వెబ్సైట్లోకి వెళ్తే కనుక ఈవెన్ ఎకనామిక్ టైమ్స్ వెబ్సైట్లో కానీ వెళ్తే ఎవ్రీ క్వార్టర్లీ మ్యూచువల్ ఫండ్స్ ఏ స్టాక్స్లో ఎగ్జిట్ అవుతున్నాయి, ఏ స్టాక్స్లో ఎంటర్ అవుతున్నాయి, లార్జ్ క్యాప్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ అన్నీ కూడా లిస్ట్ ఇవ్వటం జరుగుతుంది. దాన్ని బట్టి కూడా ఇన్వెస్టర్స్ డెసిషన్స్ మోర్ వైజర్గా చేసుకోవచ్చు కూడా, ఎందుకంటే ఇన్స్టిట్యూషన్సే అమ్ముతున్నప్పుడు అనమాట కపుల్ ఆఫ్ లార్జ్ క్యాప్స్ అండర్ పెర్ఫార్మింగ్ ఉండొచ్చు. మొన్న కుటుంబం మొన్న 13th రోజున ఫర్ ఇన్స్టాన్స్ మెడి అసిస్ట్ ఇందులో చాలా మ్యూచువల్ ఫండ్స్ 611 రూపాయల దగ్గర 635 రూపాయల మధ్యలో స్టేక్ తీసుకున్నారు. సో అలాంటివి గమనించడం మనకు రాబోయే రోజుల్లో ఈ స్టాక్ బహుశా బాగా పెర్ఫామ్ చేసే అవకాశం ఉంటుందని అనుకోవచ్చా? డెఫినెట్లీ అండి, ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్స్ అనమాట లాంగ్ టర్మ్ కొట్టాయి ఎక్కువగా, ఏదో 1 మంత్ 2 మంత్స్ 3 మంత్స్ పొజిషనల్ ట్రేడ్కి ఏమి ఉండవు అనమాట, ఎందుకంటే మినిమం 1 ఇయర్ ప్లస్సే ఉంటాయి కాబట్టి అనమాట ఆ ట్రెండ్స్ అనేది డెఫినెట్లీ అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే ఒకటే ఎగ్జాంపుల్ సింపుల్ చెప్తాను, జొమాటో లాంటిది నిన్న మనం వర్క్షాప్లో కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఒరిజినల్ లిస్టింగ్ తర్వాత ఇన్స్టిట్యూషన్స్ చాలా వరకు కమ్యూనీ కూడా తర్వాత వీకెన్ అయినప్పుడు తర్వాత ఎప్పుడైతే కంపెనీ పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవటం మొదలైందో ఇన్స్టిట్యూషన్స్ కొంటం మొదలైంది. క్వార్టర్ ఆన్ క్వార్టర్ అనమాట 3 టైమ్స్ అనమాట ఇన్స్టిట్యూషనల్ ప్రెసెన్స్ ఇంక్రీజ్ అయింది జొమాటోలో. అల్టిమేట్లీ అనమాట స్టాక్ ఎక్కడికి వెళ్ళిపోయింది, ఇవాళ 270-280 లెవెల్స్ కూడా వచ్చేసింది. లోయెస్ట్ పాయింట్ నుంచి చూస్తే 5 బ్యాగర్ అయిపోయింది, 65-70 లెవెల్ దగ్గర నుంచి చూస్తూ ఉంటే స్టాక్ అనమాట. కాబట్టి బట్ ఫర్ న్యాచురల్ ఈ ట్రెండ్స్ కానీ ఈ డెవలప్మెంట్స్ కానీ ఖచ్చితంగా అబ్జర్వ్ చేయాల్సిందే అని అంటాను. నిన్న చాలా కన్సలేషన్ ఒక విధంగా నన్ను అడిగితే కనుక చాలా మంది ఇన్వెస్టర్స్ అనమాట వాటిపైన దృష్టి పెట్టి ఇన్ఫాక్ట్ సిస్టమేటిక్ విత్డ్రావల్ ప్లాన్స్ పైన కూడా చాలా మంది అనమాట పెట్టారంటే డబ్బులు అవసరం అప్పుడు అనమాట ఏ విధంగా మనం వాడుకోవాలి మార్కెట్ లో పెట్టినా కూడా అని చెప్పేసి అనమాట దృష్టి సారిస్తున్నారంటే
హైలీ హార్టింగ్ అని చెప్తాను. ఎందుకంటే ఇది వరకు మీరు గుర్తు తెచ్చుకుంటే ఒక 2 ఇయర్స్ బ్యాక్ కానీ ఎప్పుడన్నా ఒక్క క్వశ్చన్ అంటే ఒక్క క్వశ్చన్ కూడా సిస్టమేటిక్ విడ్డోవల్ ప్లాన్ పైన వచ్చేది కాదు. మనం ఒక ఇంట్రొడక్టరీ సెషన్ లో కూడా దాని మీద కాసేపు మాట్లాడాం కుటుంబరావు గారు. అదే చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ట్రెండ్స్ మారుతున్నాయి, దానికి అనుగుణంగా అవేర్నెస్ ఇస్తున్నాం మనం. మీరు అవ్వనియండి మ్యూచువల్ ఫండ్ సైడ్, ఇటు స్టాక్ సైడ్ నేను అవ్వనియండి, ఇటు ఫ్యూచర్స్ కానీ, ఇటు ఇండెక్స్ దీనిపైన పాల్వియా గారు కానీ, ఇటు ఇండివిజువల్ స్టాక్స్ లో కాంతి గారు కానీ ఏదైనా చెప్పినా కూడా వీఆర్ గోయింగ్ బై ద ట్రెండ్స్ అండ్ లేటెస్ట్ డెవలప్మెంట్స్. ఎందుకంటే ఏదో పాత రోజుల్లోగా మోసగాని అన్నమాట చెప్పట్లేం మనం. ఎప్పటికప్పుడు వీఆర్ మోడర్న్ డెవలప్మెంట్స్ ఏ ఉన్నాయో అన్ని కూడా ఇన్వెస్టర్స్ కి అవేర్నెస్ ఇస్తున్నాం. దట్ ఈస్ హౌ ది వర్క్షాప్ హెస్ బికమ్ వెరీ పాపులర్ ఆల్సో వితౌట్ ఎనీ డౌట్. ఇందాక మీరు ఒక వర్డ్ వాడారు తిరునాళ్ళు అని, నిజంగా నిన్న తిరునాళ్ళ లాగానే అనిపించింది అట్ వన్ స్టేజ్ అనమాట. ఎందుకంటే కంట్రోల్ చేయటం కానీ ఇటు మేనేజ్ చేయటం కానీ, బట్ ఫర్ న్యాచురల్ నేను బ్లేమ్ చెయ్యను మన స్టాఫ్ కూడా. ఎందుకంటే అంత క్రౌడ్ అంత ఇది వచ్చినప్పుడు క్రౌడ్ మేనేజ్మెంట్ కూడా ఇస్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ అనమాట. చిన్న చిన్న తప్పులు దొరుకుతాయి, అది మనీ చేసేయాలన్నమాట. ఆల్ ఇన్ ఆల్ ఇట్ వాస్ ఏ గ్రేట్ సెషన్ అని చెప్పేసి అని అంటాను. ఓకే, సో ఏంటి మార్కెట్ డైరెక్షన్ ఏ విధంగా ఊహిస్తున్నారు? మార్కెట్ ఇవాళ గ్యాప్ అప్ వస్తుందండి, ఒక 50-60 పాయింట్స్ గ్యాప్ అప్ అయితే వస్తుంది. బట్ 25,500 క్రాస్ అవ్వగలుగుతుందా లేదా అనేది చూడాలి. కీలకంగా పెయిన్ పాయింట్ 25,400 అవుతుంది ఇప్పుడు. ఎందుకంటే మనం ఆప్షన్స్ కానీ అవన్నీ కూడా చూస్తూ ఉంటే ఇంట్రెస్టింగ్ పాయింట్ ఒకటి ఉంది, 25,500 కనుక క్రాస్ అయితే మేబీ హూ నోస్ 26,000 నెక్స్ట్ 15 డేస్ లోనే వచ్చేసేయచ్చు కూడా. ఎందుకంటే హైయెస్ట్ కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ 26,000 దగ్గర ఉంది, ఆ తర్వాత 26,500 దగ్గర ఉంది. అండ్ కాల్స్ అన్వైండింగ్ కూడా 25,000 దగ్గర హ్యూజ్ గా అయింది. అంటే ఇక సపోర్ట్ 25,200 దగ్గర మేజర్ సపోర్ట్ వస్తుందని మార్కెట్ అర్థం చేసేసుకుంటాను. కాబట్టి డిస్టింక్టివ్ వీక్నెస్ రావాలి అంటే 25,200 కిందకు వస్తేనే వస్తుంది, కానీ బట్ రాదు ఆ సూచనలు కూడా కనపట్లేదు ఇమీడియట్ గా. సరే, బిగ్ ఈవెంట్ ఫెడ్ ఉంది, బై ఆన్ రూమర్ సెల్ ఆన్ న్యూస్ అని రిపీటెడ్ గా అంటాం మనం. రూమర్ ఏంటి ఇప్పటికి 0.25 అని. కాబట్టి 0.5 అయితే కనుక మార్కెట్ కొంచెం ఎగ్జుబరెంట్ గా ఉండి మేబీ ఒక 2-3% జంప్ కూడా మార్కెట్స్ వచ్చినా సర్ప్రైజ్ కాకూడదు. బట్ 0.25 వస్తే కనుక రేట్ కట్టు నేను అనుకుంటూ ప్రాఫిట్ బుకింగ్ కూడా ఉండొచ్చు, రూల్ అవుట్ చేయలేము. ఎందుకంటే అది ఎనీవే రూమర్ రియాలిటీ అవుతుంది కాబట్టి అనమాట. అయితే కేర్ఫుల్ గా బ్యాంక్ నిఫ్టీ కేర్ఫుల్ గా చూడమంటాను. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీలో కాల్ ఆప్షన్స్ 52,000 దగ్గర పైల పోతున్నాయి అండ్ పుట్ ఆప్షన్స్ 51,000 దగ్గర ఉంటాయి. కాబట్టి ఆ నేరో బ్యాండ్ లో ఉంటున్నాయి. కాబట్టి వన్స్ 52,000 కనుక క్రాస్ అవ్వగలిగి నిలబడితే కనుక బ్యాంక్ నిఫ్టీ మేబీ ఆల్ ది వే 53+ కూడా వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి అనుకుంటున్నాను. కాబట్టి బ్యాంక్ స్టాక్స్ అనమాట ఇక్కడ నుంచి అవుట్ పెర్ఫామ్ చేస్తే మార్కెట్ ని లీడ్ చేస్తాయి. అండ్ యుఎస్ ఫెడ్ డెసిషన్ అనమాట ఆల్ రేట్ సెన్సిటివ్ సెక్టర్స్ పైన ఇంపాక్ట్ ఉంటుంది, అది అర్థం చేసుకోవాలి. మేబీ చిన్న చిన్న ఇన్సిడెంట్స్ లైక్ ఇవాళ అగైన్ ట్రంప్ గోల్ఫ్ దగ్గర అనమాట షూట్అవుట్ అయిందంట, మేబీ ఇలాంటి ఇష్యూస్ ఏమైనా యుఎస్ మార్కెట్ ని కొంచెం కలవర పెట్టినా అల్టిమేట్లీ వన్స్ యుఎస్ ఫెడ్ డెసిషన్ అయిన తర్వాత అనమాట ఎలక్షన్ వరకు నేను అనుకుంటాం యుఎస్ మార్కెట్స్ కూడా ఒక బ్రాడ్ రేంజ్ లో లాక్ అయిపోవచ్చు. మేబీ ఒక పెద్ద మూవ్ కూడా యుఎస్ మార్కెట్ లో జస్ట్ బిఫోర్ ఎలక్షన్ ఉండొచ్చు, కానీ అంత తొందరగా పెద్ద మూవ్స్ కూడా ఉండకపోవచ్చు అని చెప్పేసి అనుకుంటున్నాను. ఎందుకంటే ఎన్విడియా లాంటి స్టాక్ ఒక వారం 16% పడితే నెక్స్ట్ వీక్ 14% పెరగటం ఇట్లా కూడా చూస్తున్నాం. అంటే దేర్ ఆల్సో మనీ ఈస్ కమింగ్ ఎట్ లోవర్ లెవెల్స్ కరెక్షన్ అయినప్పుడల్లా కూడా అనమాట. ఆల్ ఇన్ ఆల్ మన దగ్గర అయితే కనుక క్లియర్లీ కొన్ని ఇష్యూస్ అయితే దృష్టిలో పెట్టుకోమంటాను. క్రూడ్ ధరలు ఇప్పుడు కూడా వీక్ గా ఉన్నాయి కాబట్టి అడ్వాంటేజెస్ ఉంది. అయితే రూపీ మాత్రం వీక్ గానే ఉంది, క్లోజర్ టు 84 అనమాట. ఎఫ్ఎండ్ఓలో చాలా స్టాక్స్ అనమాట బ్యాన్ లిస్ట్ లో కూడా వెళ్తున్నాయి. ఆల్రెడీ 7 స్టాక్స్ బ్యాన్ లిస్ట్ లో ఉన్నాయి. ఆర్తి ఇండస్ట్రీస్, బంధన్ బ్యాంకు, చంబల్ ఫెర్టిలైజర్, గ్రాన్యూల్స్, ఆర్బిఎల్, హిందుస్థాన్ కాపర్, బలరాంపూర్ చిని. లాస్ట్ వీక్ గ్రాన్యూల్స్ లో వచ్చిన కరెక్షన్ అనమాట మనం అర్థం చేసుకోవాలి. ఇది యుఎస్ ఫెడ్ కనుక, ఇది యుఎస్ ఎఫ్డి ఫార్మాన్ అనమాట, ఏదైతే కనుక డ్రగ్స్ అథారిటీని అనమాట ఏదన్నా ఇస్తే కనుక క్లారిఫికేషన్స్ కావాలి అని ఇన్స్పెక్షన్లు ఇస్తే స్టాక్స్ ఎట్లా కరెక్ట్ అవుతాయి అంటానికి నిదర్శనం కూడా గ్రాన్యూల్స్ అనమాట. కాబట్టి ఎక్కడైతే కనుక యుఎస్ ఎఫ్డిఏ ఇన్స్పెక్షన్స్ అనమాట ఉన్నాయో ఆ ప్లాంట్స్ లైక్ ఇవాళ జైడస్ పైన కూడా ఏదో 2 కమెంట్స్ వచ్చినాయి అని చెప్పేసి వచ్చింది, అది కేర్ఫుల్ గా చూడమని చెప్పేసి అని అంటాం. ఎఫ్ఐ నెట్ లాంగ్స్ ఇప్పుడు 2 లాక్ క్రోర్స్ దాటింది, మళ్ళా దాదాపు 2.09. అంటే ఎఫ్ఐఎస్ అగ్రెసివ్ గానే ఉన్నారు. ఇందాక మీరు చెప్పారు కూడా బోత్ ఎఫ్ఐఎస్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ బై చేశారు,
అని లాస్ట్ ట్రేడింగ్ సెషన్ లో కూడా అన్నమాట. ఆల్ ఇన్ ఆల్ స్టే ఇన్వెస్టెడ్ అంటాను. ఆపర్చునిటీస్ అహెడ్ ఆఫ్ రిజల్ట్స్, చాలా స్టాక్స్ లో ఆపర్చునిటీస్ కనిపిస్తున్నాయి. ఎక్కడైతే వాల్యూమ్స్ వచ్చి సపోర్టెడ్ బై ప్రైజ్ యాక్షన్ కూడా ఉంటే గనక ఆ స్టాక్స్ లో ఈవెన్ మొమెంటం ట్రేడింగ్ చేసిన వాళ్ళకి డబ్బులు వచ్చే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. బట్ అవాయిడ్ లార్జ్ పొజిషన్స్ అని అంటాను, ఎందుకంటే కాస్త ఎట్లీస్ట్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ ఇవన్నీ కూడా వచ్చిన తర్వాత వచ్చే వరకు అనమాట కాస్త లైట్ గా ట్రేడ్ చేయటం బెటర్ అని చెప్పేసి కూడా సజెస్ట్ చేస్తాను. ఓకే, వన్ ఇంట్రెస్టింగ్ స్టాక్ టు వాచ్ ఇవాళ ట్రేడ్లో లారస్ ల్యాబ్స్, ఇప్పుడు కుటుంబరావు అన్నట్లుగా యూఎస్ ఎఫ్డిఏ ఇన్స్పెక్షన్ ఎటువంటి రిమార్క్స్ లేకుండా ముగిసింది కాబట్టి 41 మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ లాస్ట్ 3 ఇయర్స్లో 25% కంటే ఎక్కువ రిటర్న్స్ ఇచ్చాయండి. లాస్ట్ 3 ఇయర్స్లో 25% సిఏజీఆర్ రిటర్న్స్ ఇవాళ సోల్లో దాన్ని పోస్ట్ చేస్తాను నేను ఆ డీటెయిల్స్ అన్ని కూడా. క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్ 44% రిటర్న్ ఇచ్చింది సిఏజీఆర్ రిటర్న్ లాస్ట్ 3 ఇయర్స్లో. అలాగే నిపాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ 35% సిఏజీఆర్ రిటర్న్ ఇచ్చింది. 3 రూపాయలు వడ్డీ ఇచ్చిందండి నిపాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్. ఇంకేమిటి మనకి రోగం, ఈ ఫిక్స్డ్ డిపాజిట్లో ఇన్వెస్ట్ చేసి నేరం చేసి నేరం చేయటం బదులు ఇలా చక్కటి పెర్ఫార్మింగ్ మ్యూచువల్ ఫండ్స్ కింద మంచి ఫండ్ మేనేజర్స్ వచ్చారు. ఇప్పుడు చక్కటి గ్రేటెస్ట్ పెర్ఫార్మెన్స్ వాళ్ళ దగ్గర నుంచి మనం చూస్తున్నాం. వాళ్ళకి వాళ్ళని ఎంత అభినందించినా పోయినా కూడా తక్కువే. సో అటువంటి స్కీమ్స్లో ఇన్వెస్ట్ చేసి ట్రై టు మేక్ బెటర్ రిటర్న్స్ ఫర్ యువర్ ఫ్యామిలీ. ఫిక్స్డ్ డిపాజిట్స్ ఈరోజే విత్డ్రా చేసేయండి డబ్బులు ఏమైనా ఉంటాయి. బ్రేక్ తీసుకున్నాం, బ్రేక్ తర్వాత క్రాంతిగారితో రామకృష్ణగారితో మాట్లాడదాం. దిల్ టీఎంటీ, వర్ల్పూల్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. ఇవాళ ఇప్పుడే జస్ట్ చూశాను ఎకనామిక్ టైమ్స్ పేపర్లో రీప్ ది ఎనర్జీ హార్వెస్ట్, అంటే రీప్లో ఆర్ఈ అంటే రిన్యూవబుల్ ఎనర్జీ. ఇది రాసింది ఎవరు అంటే సర్ప్రైజ్ అవుతారు మీరు. దీన్ని ఫుల్ స్క్రీన్ చూపిస్తే బాగుండేది. ఎన్ చంద్రబాబు నాయుడు గారు రాశారు ఈ వార్త, ఎకనామిక్ టైమ్స్ ఎడిట్ పేజ్లో వచ్చింది ఇది. రీప్ ది ఎనర్జీ హార్వెస్ట్, ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఎ పైనీర్ ఆఫ్ రైడింగ్ టెక్నాలజీ ఫర్ ప్రాస్పెక్టివ్, నౌ ఇట్స్ ది ఎనర్జీ సెక్టర్ స్టాండ్ అని ఒక చక్కటి వ్యాసం. చీఫ్ మినిస్టర్ గారు ఆయన అంత బిజీ షెడ్యూల్లో ఇలాంటి వ్యాసాలు కూడా రాస్తున్నారు అంటే బహుశా ఎవరో ఘోస్ట్ రైటర్స్ ఉంటారు, కానీ ఐడియా ఇచ్చి దాన్ని ఎకనామిక్ టైమ్స్లో పబ్లిష్ చేయాలన్న ఒక అంశం ఆయనకు స్ఫురించడం ఇది చాలా గొప్ప అభినందనీయమైనటువంటి ఆలోచన. సో మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి కంగ్రాచులేట్ చేద్దాం. మళ్ళీ అట్రిబ్యూట్ చేయొద్దు మీది ఎల్లో ఛానలు మీరు చంద్రబాబుని పొగుడతారని, ఇలాంటి మంచి పని చేసిన వాళ్ళు పొగడాలంతే. ఓకే క్రాంతి గారు, ఏంటి ఎక్కడ ఉన్నారు, బాంబే వెళ్ళిపోయారా ఏంటి, హైదరాబాద్లో ఉన్నారా? లేదు వసంత్ గారు, హైదరాబాద్లో ఉన్నాను, రేపు ఈవినింగ్ బాంబే వెళ్తాను. ఓకే అండి, ఓకే సరే. ఏమిటి విశేషాలు మార్కెట్? ఇవాళ ఒక మంచి ఇంట్రెస్టింగ్ వార్త చదువుతున్నాను నేను. మార్జిన్ ట్రేడింగ్ బుక్స్ ఆఫ్ బ్రోకర్స్ జూమ్ అమిడ్ బుల్ రన్ అని హిందూ బిజినెస్ లైన్లో వచ్చింది వార్త. మార్జిన్ ట్రేడింగ్ మనం ఎస్ఐపిల గురించి మాట్లాడుకుంటున్నాం, 25,000 కోట్లు వచ్చింది అది ఇది అని, కానీ మార్జిన్ ట్రేడింగ్ బుక్ ఇప్పుడు 80,000 కోట్లట నెల నెల మార్జిన్ ట్రేడింగ్లో చర్న్ అవుతున్నటువంటి మొత్తం, అంటే చాలా ఎస్ఐపికి 3 రెట్ల డబ్బు ఎంటీఎఫ్లో తిరుగుతోంది. ఇంకా ఎఫ్ఎన్ఓ మార్జిన్ అయితే ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది అందులో జరిగే మార్జిన్ ట్రేడింగ్ అమౌంట్. సో ఇటువంటి డబ్బుని మనం ఎప్పుడు ఎస్ఐపిల గురించి మాట్లాడతాం, కానీ దీని గురించి కూడా మాట్లాడాలి, ఏమంటారు? కరెక్ట్ వసంత్ గారు, మెయిన్ రీజన్ మీరు చెప్పినట్లయితే దీన్ని లివరేజ్డ్ పొజిషన్స్ అని కూడా అనొచ్చు. మనం నిన్న కూడా లివరేజ్ గురించి మాట్లాడాం మన సెమినార్లో. బట్ ఏంటంటే వసంత్ గారు, ఇప్పుడు మార్జిన్ ట్రేడింగ్ బుక్ బ్రోకర్స్ అయితే పెరుగుతుంది, కానీ ఏంటంటే హిస్టారికల్ హై లెవెల్కి ఇంకా వెళ్ళలేదు, ఎందుకంటే ఫ్రెష్ మనీ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసేసి ఈ యూసేజ్ ఆఫ్ మార్జిన్ ట్రేడింగ్ ఏమవుతుందంటే, అదివరకు న్యూ ఎంట్రన్స్ వెటరన్స్ అంటే హెచ్ఎన్ఐ ఇన్వెస్టర్స్ ఎక్కువ వాడేవాళ్ళు మార్జిన్ ట్రేడింగ్, నెక్స్ట్ న్యూ ఎంట్రన్స్ కూడా వాడేవాళ్ళు. కానీ ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ఏంటంటే, ఈ న్యూ ఏజ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళు ఇంకా మార్జిన్ ట్రేడింగ్లోకి అంత అగ్రెసివ్గా వెళ్ళలేదు వసంత్ గారు. అఫ్ కోర్స్ మనకి క్రోర్స్ ఆఫ్ అకౌంట్స్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో యాడ్ అయినప్పటికీ
మార్జిన్ ట్రేడింగ్ అనేది కంట్రోలబుల్గానే ఉంది. అఫ్ కోర్స్ ఇట్ ఈస్ షోన్ సిగ్నిఫికెంట్ గ్రోత్, కానీ ఏంటంటే ఇన్ కంపారిజన్ టు ద ప్రీవియస్ బుల్ మార్కెట్స్తో కంపేర్ చేసుకుంటే కనుక మార్జిన్ ట్రేడింగ్ బుక్ అనేది పర్సంటేజ్ వైజ్ ఓకే ఇంకా అంత పెరగలేదు. ఇట్స్ ఈస్ ఇన్ కంట్రోలబుల్. నెక్స్ట్ ఏంటంటే సెబి జాగ్రత్తగా దీన్ని కంట్రోల్ చేస్తుంది మార్జిన్ ట్రేడింగ్. నెక్స్ట్ ఏంటంటే ప్రస్తుతం యాజ్ ఆన్ డేట్ కనుక మనం చూస్తే కనుక 50% ఆఫ్ ద స్టాక్స్కి మార్కెట్లో ఈ మార్జిన్ ట్రేడింగ్ అనేది లేదు. సెబి అదే పాత బుల్ మార్కెట్స్లో ఏమైందంటే ప్రీవియస్ రిజైమ్స్లో ఓకే ఈ మార్జిన్ ట్రేడింగ్ బుక్ అనేది చాలా ఎక్కువ ఉండేది. నెక్స్ట్ అంటే ఎక్కువ ఆల్ అప్లికేబుల్ టు ఆల్ స్టాక్స్, దాన్ని రివైజ్ చేయడానికి టైం పట్టేది. కానీ ఇప్పుడు ఏంటంటే చాలా క్విక్గా రివిజన్ అనేది జరుగుతుంది అనమాట. సో అందువల్ల పెద్ద వరియింగ్ ఫ్యాక్టర్ ఏం లేదు. ఇట్ ఈస్ ఇన్ ఏ కంఫర్టబుల్ లెవెల్ అనమాట. ప్రస్తుతం ఒకటి వసంత్ గారు, ఎర్లియర్ ఏంటంటే నిఫ్టీ కనుక ఒక 100 పాయింట్స్ డౌన్ అయినప్పుడు మన ప్రీవియస్ 2008లో కానీ 2015లో కానీ 18లో కానీ ఓకే ఒక 100 పాయింట్స్ మార్కెట్ డౌన్ అయ్యి లేదా ఒక 1 వీక్ కరెక్షన్ కనుక వస్తే మార్జిన్ కాల్స్ విపరీతంగా ఉండి ఆటోమేటిక్గా మార్కెట్ పడేది. ఒక 500 పాయింట్స్ ఫాల్ వస్తే ఈ ఓపెన్ పొజిషన్స్ని మార్జిన్ పొజిషన్ క్లోజ్ చేయడం వలన ఇంకా ఎక్కువ ఫాల్ అనేది ఎసెన్చువేట్ అయ్యేది. ఇప్పుడు ఏంటంటే రెగ్యులేటర్స్ తీసుకున్న మెజర్స్ కానీ ఇన్వెస్టర్స్ మార్జిన్ ట్రేడింగ్ తగ్గించడం వలన మార్కెట్ పడట్లేదు. అగైన్ ఫ్రెష్ బయింగ్ అనేది వస్తుంది. అది ఒక క్లియర్ రీజన్. మార్కెట్ ప్రతి ఒక్కళ్ళు అడగచ్చు ఎప్పుడు వస్తుందండి కరెక్షన్, ఒక డిప్ వచ్చినా ఇమీడియట్గా మార్కెట్లో బయింగ్ ఎందుకు వస్తుందంటే ప్రస్తుతం అయితే మార్జిన్ ట్రేడింగ్ అనేది కంట్రోలబుల్గానే ఉంది. ఇట్స్ నాట్ ఆ లిమిట్స్ని క్రాస్ అయితే చేయలేదు. అఫ్కోర్స్ మార్జిన్ ట్రేడింగ్ బుక్ అనేది పెరుగుతుంది, కానీ ఆ లెవెల్స్ని పర్సంటేజ్ వైజ్లో పెరగలేదు. దట్ ఈస్ వన్ రీజన్ మార్కెట్లో మనం ఈ బుల్ ర్యాలీ చూస్తున్నామంటే దానికి ఒక ప్రధాన కారణం ఫ్రెష్ మనీ వస్తుంది, బట్ విచ్ ఇస్ మార్జిన్ మనీ కూడా వస్తుంది, విచ్ ఇస్ ఇన్ ఏ కంట్రోలబుల్ వే అన్నమాట. ఓకే రామకృష్ణ గారు, ఏంటి ఎలా ట్రేడింగ్ మొదలు పెట్టాలి? ఇవాళ రేపు ఎల్లుండి మూడు కూడా కీలకమైన రోజులే. మనకు రేపు ఎల్లుండి ఎఫ్ఓఎంసీ మీటింగ్ ఉంది, దానికి సంబంధించిన నిర్ణయాలు బుధవారం రాత్రికి వస్తాయి, వెన్స్డే నైట్ వస్తాయి. ఇవాళ వీక్ ఓపెనింగ్ బ్యాంకెక్స్ ఇండెక్స్ ఎక్స్పైరీ ఉంటుంది, ఎఫ్ఎన్ఓ ఎక్స్పైరీ, ఏంటి ఎలా ట్రేడ్ చేయాలి? యుఎస్ ఫెడ్ రిజర్వ్ 25 బేసిస్ పాయింట్స్ కట్ అనేది ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అండి, అంటే ఆల్మోస్ట్ మార్కెట్ కూడా డిస్కౌంట్ చేసేసింది. ఓన్లీ మార్కెట్ ఏం వెయిట్ చేస్తుంది అంటే 50 బేసిస్ పాయింట్స్ ఏమైనా కట్ చేస్తారనే పాయింట్ మీదే కొంచెం ఆసక్తి నెలకొంది. ఓవరాల్గా ఇండెక్సెస్ చూసినట్లయితే మన నిఫ్టీ వచ్చేటప్పటికి వీక్లీలో ఆల్మోస్ట్ బుల్లిష్ ఎన్గల్ఫింగ్ ప్యాటర్న్ అంటే కంప్లీట్గా ప్రీవియస్ వీక్కి రివర్సల్ క్యాండిల్ పడి కంప్లీట్గా కవర్ చేసింది. సో ఒక మంచి బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయినట్టు మనం అర్థం చేసుకోవచ్చు సో వీక్లీలో. సో దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు మనకి గిఫ్ట్ నిఫ్టీ కూడా పాజిటివ్ ఇండికేషన్, అలాగే మార్కెట్ ఓపెనింగ్ పాజిటివ్ ఇండికేషన్ కనిపిస్తుంది. సో నెక్స్ట్ ఫ్యూ డేస్ మార్కెట్స్ కొంచెం ర్యాలీస్ చేసే అవకాశం ఉందండి కన్సాలిడేషన్ అవుతూ కూడా. సో ఓవరాల్గా ఓపెన్ ఇంట్రెస్ట్లో అవన్నీ చూసినప్పుడు నిఫ్టీకి 26,000 ఓపెన్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ కాల్ సైడ్, అట్లాగే స్ట్రాంగ్ సపోర్ట్స్ వచ్చేటప్పటికి 25,000 పుట్ సైడ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్లుగా ఉన్నాయి. సో ఓవరాల్గా మార్కెట్ 25,000 కన్సాలిడేషన్ చేసుకుంటూనే మార్కెట్ స్పైక్ వెళ్ళే ఛాన్సెస్ చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి అండి. బ్యాంక్ నిఫ్టీలో చూస్తే డైలీ చార్ట్స్లో చూసినప్పుడు ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ కనిపిస్తుందండి. సో ఆల్మోస్ట్ ఇప్పుడు మనం నెక్ లైన్ దగ్గర ఉన్నాం, అంటే మంచి ఒక జంక్షన్ అనమాట. ఈ నెక్ లైన్ కనుక బ్రేక్ చేసుకుని పైకి వెళ్తే బ్యాంక్ నిఫ్టీ చాలా స్పీడ్గా ఆల్ టైమ్ హైని రీచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో కొంచెం లెగ్గాడ్గా ఉంది సెన్సెక్స్ నిఫ్టీతో కంపేర్ చేసినప్పుడు. సో ఈ నెక్ లైన్ కనుక క్రాస్ చేసుకుని పైన కనుక క్లోజ్ అయ్యి ట్రేడ్ అవుతూ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ 52,200 అబోవ్ కనుక ట్రేడ్ అవుతూ ఉంటే ఈ బ్యాంక్ నిఫ్టీ చాలా ఫాస్ట్గా మళ్ళీ 53,300, 53,500 దాకా చాలా ఫాస్ట్గా మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఈ బ్యాంక్ నిఫ్టీ మూవ్ నిఫ్టీని న్యాచురల్గా నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ అయినా 25,800, 26,000 దాకా తీసుకెళ్ళిపోయే ఛాన్స్ ఉందండి. కాబట్టి మనం నెక్స్ట్ ఫ్యూ సెషన్స్లో ఈ సినారియోస్ మనం చూసే అవకాశాలు క్లియర్గా కనిపిస్తుంది. ఓకే చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత ప్రీ ఓపెనింగ్ విశేషాల గురించి మాట్లాడుకుందాం. సో ప్రీ ఓపెన్ ట్రేడ్ మనకు కనిపిస్తుంది 25,406 ఇక్కడ క్లోజ్ అయింది నిఫ్టీ. సో ఒక 50 నుంచి 60 పాయింట్ల లాభంతో మార్కెట్ ఓపెన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
బ్యాంక్ నిఫ్టీ కూడా పెర్ఫామ్ చేస్తుంది ఈరోజు. సెన్సెక్స్ అదే పరిస్థితి. కాలర్స్ మెయిలర్స్ వెయిట్ చేస్తున్నారు, కాలర్ తీసుకున్నాం. హలో, హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, మీ పేరు? సార్ ఉషా సార్, గుంటూరు నుంచి. ఉషా, అడగండి అమ్మా. సార్ తెలంగాణ ఇండస్ట్రీస్ 280లో ఉన్నాయి, 1000 షేర్స్. ఓకే, అది హోల్డ్ చేయమంటారా మీరు? కుటుంబరావు తిలక్ నగర్ ఇండస్ట్రీస్ 280లో కొన్నారట, హోల్డ్ చేయొచ్చా? హోల్డ్ చేయండి, కంగారేం లేదండి. ఇప్పుడు కొత్త పాలసీ కూడా ఏపీ గవర్నమెంట్ ఏదైతే వస్తుందో, మామూలుగా మేజర్ బ్రాండెడ్ కంపెనీస్ అన్నిటికీ కూడా బెనిఫిట్, లైక్ యునైటెడ్ స్పిరిట్స్, రాడికో, తిలక్ నగర్, వీటన్నిటికీ కూడా హోల్డ్ చేయండి. హోల్డ్ ఫర్ అనదర్ 2 to 3 months. కంపెనీ కాస్ట్ కటింగ్ ఇవన్నీ కూడా బాగా చేస్తుంది. స్టాక్ కెన్ గో అప్ టు 330 to 340, ఈజీగా వెళ్తుంది. హోల్డ్ అండి. ఓకే, ఒక్క స్టాక్ వసంత్ గారు, నిన్న పాపం ఒక కుర్రాడు ఏదో వాట్సాప్లో చూసి కొన్నాను, గాబ్లిన్ ఇండియా అని చెప్పేసి అని అన్నాను. ఒకటి రెండు సార్లు వాళ్ళు చెప్తామని చెప్పాం మనం. ఇట్స్ ఏ స్మాల్ లగేజ్ కంపెనీ అండి, స్మాల్ లగేజ్ కంపెనీ, ఎస్ఎంఈ షూ ఇరికిచ్చేసారనమాట. దాదాపు 20-30 crore టర్న్ ఓవర్ తోటి లగేజ్ కంపెనీ అంటే, కంపేర్ టు సఫారీ, విఐపీ, వీటితో కంపేర్ చేసుకుంటే ఎట్లా సర్వైవ్ అవుతుంది కంపెనీ? ఎక్స్ట్రీమ్లీ లో మార్జిన్స్ అనమాట. నన్ను అడిగితే ర్యాలీస్ లో ఎగ్జిట్ అవటం బెటర్ అని చెప్పేస్తాను. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ దాట్. ఓకే, మనతో రాజేష్ పాల్వే గారు కూడా జాయిన్ అయ్యారు, రీసెర్చ్ హెడ్ యాక్సిస్ సెక్యూరిటీస్. సో హౌ ఆర్ యూ రాజేష్ జీ, ఆఫ్టర్ ఏ వెరీ టైరింగ్ డే ఎస్టర్డే? హాయ్, గుడ్ మార్నింగ్ వసంత్ జీ, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. యా, సో ఐ లవ్డ్ ఇంటరాక్టింగ్ విత్ ఆల్ ద ఆడియన్స్ ఇన్ ద ఈవెంట్ ఇన్ ద లాస్ట్ డే, అండ్ రియలీ ఐ లైక్ ద పేషన్ ఆఫ్ ఆల్ ద యువర్ ఆడియన్స్ at Hyderabad. So the kind of love they have showered me on me, it's a really a great experience for me also. And I think a lot of learning and insights shared by the Kutumb Rao sir, Kranti garu, and Ram Krishna garu, I think. Yeah, so I think it's beneficial for everyone. Thank you Rajesh ji for participating and ఎన్లైట్నింగ్ అవర్ ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్. ఆయన ఓన్లీ ట్రేడింగ్ గురించే చెప్పలేదు, ఈ హాజ్ ఆల్సో చాలా విస్తారంగా ఇన్వెస్ట్మెంట్స్ గురించి కూడా మాట్లాడారు, అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ గురించి కూడా, దానికి టెక్నికల్స్ని ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు అనే అంశం కూడా వివరించారు. సో థ్యాంక్స్ ఫర్ దాట్ రాజేష్ జీ. సో వాట్స్ యువర్ అడ్వైస్ ఫర్ టుడే, బికాజ్ ఫ్రెష్ వీక్ బట్ వీ హ్యావ్ ఎ కీ ఈవెంట్ ఆన్ వెన్స్డే. So key event Fed meeting is the immediate trigger for the all markets, like global market as well as for our market also. And I think 25 bips is very certain in this meeting outcome. So I think if anything surprise come, like if they cut by 50 bips, so that would be a surprise for market. But if it's comes around 25 bips rate cut in this Fed meeting, so I think market are poised for again give a new rally also, and possibly in this time we could see some surprise rally from the bank Nifty also, because if we analyze the structure for bank Nifty, that is looking very promising, and the way bank Nifty has holding the ground above 51,500, I think here we could see a good rally in coming days. So I think here is opportunity. 51,500 is the stop loss to buy a bank Nifty on a positional perspective. So I think any minor dip should be used as a buying opportunity in bank Nifty. On the higher side, once bank Nifty able to cross above 52,100, I think we could see a good short covering action, and really can extend to 52,600 or 700 also. So bank Nifty one should keep on their radar. For Nifty also, I think the indicative ticks from the GIFT Nifty is indicating that we may open slightly higher, and possibly Nifty may open and try to hit the major call concentration area, which is placed at 25,400. If Nifty sustain above to 25,400, I think we could see some short covering, because call writers needs to cover their position. So really can extend to 25,500 to 550. So first part of September is already shown some volatility and correction. I think second half of September may give you good rally. So I think one should try to buy any minor dip. I think we will focus on 23,300, 23,350 call option after the opening. If we open gap up,
So we will wait for some cool off action and then we will deploy some long trade in the market. So I think 25,300 call option, which was close at around 151, 154 rupees, this call option we will keep in our radar. But in the gap up opening, we will not buy. We will wait for some cool off effect and then we will buy. So I think I am there after the opening also. We will discuss which strike to buy after the opening. Let the market to sustain about 25,400, then we can deploy. Stocks, I like Britannia. And another stock that we like from IT is Coforge. These two stocks one can focus for, you know, trading point of view for intraday perspective, and ICICI Bank from the banking space. These three stocks one can focus. Okay, markets open AI. పాజిటివ్గా ఓపెన్ అయ్యాయి అనుకున్నట్లుగానే ఒక 40 పాయింట్ల లాభం ఈ సమయంలో మనకు నిఫ్టీలో కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ 90 పాయింట్ల లాభం కనిపిస్తుంది. సెన్సెక్స్ 142 పాయింట్ల లాభంతో మిడ్ క్యాప్ ఇండెక్స్ అవుట్ పర్ఫామ్ చేస్తుంది యాజ్ యూజువల్. 0.5% మిడ్ క్యాప్ ఇండెక్స్. ఇక్కడ నుంచి మిడ్ స్మాల్ క్యాప్స్లో ఇంకా ఒక చక్కటి ర్యాలీని మనం చూడబోతున్నాం. సో కీప్ ఎన్ ఐ ఆన్ స్పెసిఫిక్ స్టాక్స్ అండి. ఏ స్టాక్స్ లాభాలతో ప్రారంభమయ్యాయి? జైడస్ లైఫ్ పాజిటివ్గా ఓపెన్ అయింది. క్రెడిట్ యాక్సెస్ గ్రామీణ బ్యాంక్, టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ లిస్టింగ్ ఉంది కాబట్టి బజాజ్ ఫైనాన్స్ ఇవాళ యాక్టివ్గా ట్రేడ్ అవుతోంది. ఇట్ ఈస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ది బెనిఫిషరీస్ బికాస్ ఆఫ్ ఇట్స్ స్టేక్ ఇన్ ది కంపెనీ. వేదాంత, మిందా కార్ప్, పేటీఎం, బాలాజీ అమైన్స్, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, గ్రాన్యుల్ నార్టన్, ఇలాంటి కౌంటర్స్ లాభాలతో ప్రారంభమయ్యాయి. చాలా తక్కువ స్టాక్సే నష్టాలతో ప్రారంభమయ్యాయి. బ్రిటానియా, హీరో మోటోకార్ప్, కిమ్స్, ఎరిస్ లైఫ్, కోఫోర్జ్ ఇవి మాత్రమే నష్టాలతో ప్రారంభమయ్యాయి. మెజారిటీ ఆఫ్ ది స్టాక్స్లో లాభాలు చూస్తున్నాం. ఒక మంచి ఓపెనింగ్ కనిపిస్తోంది ముఖ్యంగా మిడ్ క్యాప్స్ పరంగా. రాజశ్రీ, ఇట్ సీమ్స్ టు బి ఎ ఫీల్డ్ డే ఫర్ మిడ్ క్యాప్స్. సో ఎనీ ట్రేడింగ్ అడ్వైస్ హియర్? I think again, as we discussed, 25,400 again is acting as a supply zone. It's not crossing, though it was opening was slightly around 25,400. So I think for Nifty, I think we are in line, like, you know, the call concentration area is acting as a supply zone. So I think we should focus on call option of 25,300 strike. It is now quoting at 171. So I think I'll ready to buy around 155 only. That was the previous day close, and my stop loss I'll keep around 125 to buy this call option, but not at price. Wait for a dip and then buy it. So 25,300 call option, one should keep on their buying list. Possible target towards 210 to 220 we can see during the day, but not at current market price. Wait for some dip and then buy it. Because let the market to negotiate with 25,400, how that negotiations happen, how the call writers, you know, tackle that, you know, penetration of 25,400. I think after this opening, we believe that, you know, some of the mid-cap stocks, yes, definitely doing good. So I think one can focus on one stock from the pharma space, that is Copran, is looking bullish. And we believe that the way stock has moved up in last couple of days, I think there is a possibility that, you know, Copran can exhibit good amount of rally. So here one can focus to buy this stock with stop loss of 242, and I think possible target we can see in Copran towards 260 to 265. Another stock that we like from the mid cap space, that is, you know, from the hotel space, I think I have mentioned that stock in my presentation also. That stock was there on the long term breakout also. So Taj GVK Hotel can be looked at. That stock is I think can exhibit a good amount of rally. So that stock can be one can buy for, you know, trading perspective. 324 is the rate at this moment. It's flat. Keep your stop loss around 319, and I think if it's hold above 319, a possible rally can extend to 338. And one stock, Tata Power from the power space, that stock is also looking bullish. I think here is a potential for 455 to 460 kind of target. So Tata Power can be looked at for buying action. Keep your stop loss around 439. Okay, Tata Power 439 stop loss tho konukochu, alage Taj GVK 338 target kosam, and Copran target 265, stop loss 240.
అండ్ కాల్ ఆప్షన్స్లో 25,300 కాల్ ఆప్షన్ కొనమంటున్నారు. ఓన్లీ వెన్ ఇట్ కమ్స్ టు 155 ప్రీమియంకి వచ్చినప్పుడు మాత్రం కొనండి. స్టాప్ లాస్ 125, టార్గెట్ అప్ టు 220 రూపీస్ వరకు ప్రీమియం వచ్చే అవకాశం కనిపిస్తుంది. గుడ్, థ్యాంక్ యూ రాజేష్. మెయిల్స్ చూద్దాం, కొన్ని మెయిల్స్లోకి వెళ్దాం. అనిల్ అడుగుతున్నారు, హెచ్యుఎల్ ఉన్నాయి 30 షేర్లు, 11% ప్రాఫిట్లో ఉన్నారు. డాబర్ 100 షేర్లు ఉన్నాయి, 11% ప్రాఫిట్లో ఉన్నారు. కోవిడ్ టైం నుంచి హోల్డ్ చేస్తున్నారట కుటుంబరావు గారు. ఆయన ఇన్ని 4 ఏళ్ళ నుంచి హోల్డ్ చేస్తున్నారంటే ఈ 11% ప్రాఫిట్స్ ఆర్ నథింగ్, హెచ్యుఎల్ డాబర్. కుటుంబరావు గారు, ఓకే, ఫ్రీజ్ అయినట్లుగా కనిపిస్తుంది ఆయన ఫ్రేమ్. దాదాపు లోవర్ లెవెల్స్ దగ్గర నుంచి ర్యాలీ అయింది, ఐటీసీ తర్వాత లీడ్ అయింది. కాబట్టి 4 ఇయర్స్ బ్యాక్ అంటే బిఫోర్ కోవిడ్ ఏమన్నా హైయెస్ట్ పీక్స్ లో కొన్నారా అని చెప్పేసి అని అంటాను. అయితే హోల్డ్ చేయాలి, హోల్డ్ చేయమని చెప్తాను. ఓకే, రెండు కూడా హోల్డ్ చేయండి. ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేశారు, ఇప్పుడు పార్టిసిపేట్ చేస్తున్నాయి, బాగున్నాయి, ఈ టైంలో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. సునీత అడుగుతున్నారు, హెచ్సిసి 47లో కొన్నారు, పటేల్ ఇంజనీరింగ్ 67 రూపాయలు కొన్నారు. క్రాంతి గారు, హోల్డ్ చేయొచ్చా ఈ రెండు, హెచ్సిసి పటేల్ ఇంజనీరింగ్? రెండు హోల్డ్ చేయొచ్చు వసంత్ గారు, బోత్ స్టాక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వసంత్ గారు. కానీ ఏంటంటే కొంచెం హయ్యర్ రేంజ్లో ఎంటర్ అయ్యారు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ స్టాక్స్ అని కింద నుంచి కనుక చూస్తే కనుక నియర్లీ 5 to 6 times పెరిగిన స్టాక్స్ అన్నమాట. సో బో స్టాక్స్ కొంచెం కన్సాలిడేట్ అవుతున్నాయి, ఆ హై రిస్క్ అప్టైట్ ఉంటే ఈ రేంజ్ నుంచి కూడా ర్యాలీ అవుతాయి వస్తుంది గారు. బో స్టాక్స్ కెన్ బి హోల్డ్. శ్రీరామ్ ప్రసాద్, 40 హెల్త్ కేర్ ఉన్నాయి, 60% ప్రాఫిట్లో ఉన్నారు. దీని నుంచి కిమ్స్కి షిఫ్ట్ అవుతారట, షిఫ్ట్ అవ్వచ్చా కుటుంబరావు గారు? 40 సజెస్ట్ చేస్తానండి. కిమ్స్ చాలా అగ్రెసివ్గా డైవర్సిఫై అవుతున్నారు అనమాట, సిటీస్ పాన్ ఇండియా ప్రెసెన్స్కి కూడా వెళ్తున్నారు. కాబట్టి డెఫినెట్లీ నేను అనుకుంటాం షిఫ్ట్ కావచ్చండి. ఓకే, ప్రవీణ అడుగుతున్నారు, రాజేష్ పాలవే గారి సలహా ప్రకారం సర్వోటెక్ కొన్నారు, 2 డేస్లో 18% ప్రాఫిట్ వచ్చింది. టిల్ వాట్ లెవెల్ కెన్ ఐ హోల్డ్ ది స్టాక్? రాజేష్ జీ, సర్వోటెక్ పవర్ యూ సజెస్టెడ్ ది స్టాక్ ఎ కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్. సో అగైన్ స్టాక్ ఇస్ అప్ బై అరౌండ్ 5% ఇన్ టుడేస్ సెషన్ ఆల్సో. ఐ థింక్ దిస్ ఇస్ ద థర్డ్ కన్సిక్యూటివ్ డే వేర్ వీఆర్ సీయింగ్ స్టాక్ ఇస్ మూవింగ్ ఆన్ ఎ హైయర్ బ్యాండ్. If he is holding the position, I think my positional target for this stock is around 210. So I think he can hold on the position and trail now stop loss at 172 rupees. Your trailing stop loss should be 172. So you can protect profit if it comes down. So keep riding the rally with a trailing stop loss of 172. Possible positional target is 210. 210 target వచ్చే అవకాశం ఉంది. 172 స్టాప్ లాస్ పెట్టుకోండి. హడ్కో గురించి అడుగుతున్నారు అబ్దుల్ రఫీ, 100 షేర్లు 182 రూపాయలకు ఆల్రెడీ ఉన్నాయి, ఇంకో 100 షేర్లు కొంటారట. రామకృష్ణ గారు కొనొచ్చా 1 to 2 ఇయర్స్ వీతో హడ్కో 100 షేర్లు? 1 to 2 ఇయర్స్ టైం హార్జన్ ఉన్నట్లయితే కొనొచ్చండి. స్టాక్ 253 ఉంది, తను ఎర్లీగా 180లో కొన్నారు, హైయర్ యావరేజ్ చేస్తున్నారు కాబట్టి బెటర్ ఆప్షన్ అనుకుంటున్నాను. స్టాక్ కూడా స్ట్రాంగ్గా పర్ఫామ్ చేసే అవకాశం ఉంది 2 ఇయర్స్ టైం. ఓకే, సాయి కృష్ణ అడుగుతున్నారు వైజాగ్ నుంచి, ఎన్సిఎల్ ఇండస్ట్రీస్ 233లో ఉన్నాయి, కుటుంబ వారు ఇంకా యాడ్ చేసుకోవచ్చా లేదు సెల్ చేయొచ్చా? యాడ్ చేసుకోమని అంటానండి. స్టాక్ మధ్యలో 260 దాకా వెళ్ళనమాట, కరెక్ట్గా 220 దగ్గర అక్కడ ట్రేడ్ అవుతుంది. ఇలా సబ్సిడరీ ఒకటి అనమాట డీమర్జ్ అయ్యి దాన్ని లిస్టింగ్కి తీసుకెళ్లే సూచనలు అయితే క్లియర్గా కనిపిస్తున్నాయి అనమాట. కాబట్టి హోల్డ్ అంటాను, అలాంగ్ విత్ ఆల్ అదర్ సిమెంట్ స్టాక్స్ కొంచెం అండర్ పెర్ఫార్మెన్స్ ఈ షార్ట్ టర్మ్ లో ఉంటుంది, కానీ బట్ నేను అనుకుంటాం నెక్స్ట్ 6 మంత్స్లో డీసెంట్ రిటర్న్స్ ఇస్తుంది స్టాక్. ఓకే, అలాగే ఆయన యాక్సిస్ కేట్స్ కొందాం అనుకుంటున్నారు ఇక్కడ. క్రాంతి గారు, రివీల్ చేసేస్తాను సీక్రెట్, నిన్న మీరు రికమెండ్ చేశారు, అది నేను కొనొచ్చా ఇక్కడ? కొనుక్కోవచ్చు వసంత్ గారు, ఇట్స్ దేర్ ఇన్ టు మల్టిపుల్ ఏవియేషన్ అండ్ లాట్ ఆఫ్ డిజైనింగ్లో ఒక ప్రామినెంట్ కంపెనీ అనమాట. కరెంట్ ప్రైస్ రేంజ్లో కొనుక్కోవచ్చు వసంత్ గారు. ఓకే, యాక్సిస్ కేట్స్ కొనుక్కోవచ్చు. గోపి మస్కట్లో ఉంటున్నారు, వర్క్షాప్ రికమెండేషన్స్ యాప్లో ఉంటాయండి, మనం మీరు యాప్ ద్వారా పొందే అవకాశం ఉంది. చాలామంది థ్యాంక్స్ చెప్తున్నారు, నిన్న హాజరైన వాళ్ళు వాళ్ళందరికీ ధన్యవాదాలు. జైడస్ లైఫ్, టెటాగర్ రైల్ కొన్ని షేర్లు ఉన్నాయి,
కొందాం అనుకుంటున్నారు. సారీ, కొన్ని షేర్లు ఆల్రెడీ ఉన్నాయి, ఇప్పుడు ఇంకా కొందాం అనుకుంటున్నారు ఒక 50,000 రూపాయలతో. జైడస్ లైఫ్ ఆర్ టిటాగర్ రాయల్, ఈ రెండింటిలో ఏ దేనికి మీ ఓటు కుటుంబ గారు? నేనైతే జైడస్ లైఫ్ కి వస్తానండి ఓటు, ఎందుకంటే జైడస్ లైఫ్ లో మొమెంటం ఉంది. ఓవరాల్ ఫార్మా స్పేస్ అనమాట ఈస్ మేకింగ్ ఏ స్ట్రాంగ్ కంబ్యాక్, అందుకని చెప్పేసి గో ఫర్ జైడస్ లైఫ్ అంటారు. పిపిఎల్ ఫార్మా, సునీల్ కుమార్ అడుగుతున్నారు కర్ణాటక నుంచి, పిపిఎల్ ఫార్మా కొన్నారు 175 రూపాయలు. రాజేష్ జీ, టెక్నికల్లీ వాట్ వుడ్ బి ది పాసిబుల్ టార్గెట్ ప్రైస్ ఫర్ పిరమల్ ఫార్మా? సో సిరీస్ ఆఫ్ హైట్ ఆఫ్ హైర్ బాటమ్ ఫార్మేషన్ ఇన్ దిస్ స్టాక్ దట్ క్లియర్లీ షోస్ ద సస్టైన్డ్ అప్ ట్రెండ్ ఇన్ దిస్ స్టాక్. ద వే స్టాక్ హెస్ మూవ్డ్ అప్ ఇన్ లాస్ట్ కపల్ ఆఫ్ మంత్, వి బిలీవ్ దెర్ ఈస్ అ పొటెన్షియల్ ఫార్ ఫర్దర్ రిలీఫ్ ఫ్రమ్ ద కరెంట్ లెవెల్ ఆల్సో. ఇఫ్ హీ వాంట్స్ టు బాయ్, సో ఇన్ డిక్లైన్ హీ కెన్ యాడ్ పొజిషన్ అరౌండ్ 220-215 కైండ్ ఆఫ్ జోన్. ఎట్ దిస్ జంక్చర్ టిల్ ద స్టాక్ ఈస్ హోల్డింగ్ అబౌట్ 208, I think possible target on the higher side. We could see going forward around 255 to 260 also. So stock is looking good for positional perspective also. Buy and accumulate is the strategy. 208 is your stop loss. Okay, 255 నుంచి 260 రూపాయలు టార్గెట్ పిరమల్ ఫార్మాకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. పాలూరి కృష్ణ అడుగుతున్నారు, ఎస్జి మార్ట్ కరెంట్ ప్రైస్లో లాంగ్ టర్మ్ కోసం కొంటారట, ట్రాక్ చేస్తున్నారా కుటుంబ గారు? ఎస్జి మార్ట్ ఇది రీసెంట్లీ లిస్టెడ్ అండి, ఎందుకంటే స్టాక్ ఆల్రెడీ 440 దగ్గర అక్కడ ఉందన్నమాట, 600+ కెళ్ళి కరెక్ట్ అయిన స్టాక్ అనమాట. అంటే మనకు తెలుసు ఈ రీటైల్లో అనమాట ఈ సెగ్మెంట్ లో ఉన్న స్టాక్స్ మార్జిన్స్ తక్కువ ఉంటాయి, టర్న్ ఓవర్స్ ఎక్కువ ఉంటాయి. మేబీ 2,500 కోట్ల పైన దీంట్లో టర్న్ ఓవర్ కనిపిస్తున్నా కూడా మార్జిన్స్ ఆర్ ఓన్లీ 2.5% అనమాట. అయితే ఇట్లాంటి కంపెనీలు కంపేర్ చేసేటప్పుడు ఏ డిమార్ట్ కాకపోయినా కూడా వి రిటైల్ తోటి వాటితో కూడా కంపేర్ చేసుకుంటే ఐ థింక్ స్టాక్ ఈ స్లైట్లీ హయ్యర్ ప్రైస్ అండి. నన్ను అడిగితే కనుక మేబీ క్లోజర్ టు 275-300 ఇట్ షుడ్ బి బెటర్ బెట్ టు బై. ఓకే రైట్. రాజేష్ జీ, ఎనీ చేంజ్ ఇన్ ది కాల్ ఆప్షన్ ప్రీమియం? నో, ఐ థింక్ వన్ షుడ్ వెయిట్ బికాజ్ still market is negotiating at 25,400. I think in the event also I told that 25,400 should not be crossed easily. There is a pressure. So that's the beauty of data, which I tried to explain also to all the audience. So I think 25,400 needs to cross. Let the short covering to trigger. Then only we will jump to buy at higher price. But I think we may get some dip towards 155. I think that would be a risk to reward would be in favor of us. So I think wait for dip. If it's not comes, let it be, leave it. We will find other opportunity in other day. Okay. Thank you, Kutumra Garu, Rajesh Garu, Kranti Garu and Ramakrishna Garu. Idi Ivalti Breakfast Show. Thanks for watching.